నమస్కారం అండి. 2022 మాస ఫలితాలను నవంబర్ మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి నవంబర్ మాసంలో కొద్దిగా మానసిక ఒత్తిడి, అయితే దైవ బలం ఉన్నా కూడా మానసిక ఒత్తిడి కొద్దిగా ఇబ్బంది పట్టే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అలాగే నవంబర్ 4వ వారం నుంచి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, అంటే మొదట ఆరోగ్య పరిస్థితి కుదుటగా ఉంటుంది ఫస్ట్ అండ్ సెకండ్ వీక్స్లో, థర్డ్ అండ్ ఫోర్త్ వీక్స్ నుంచి ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు రెండు కూడా నవంబర్ 3వ వారం నుంచి వృషభ రాశి వారికి ఇబ్బంది కలిగే సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. అయితే అధిక ఖర్చులు నవంబర్ 1-2 వారాల్లో కొద్దిగా అధిక ఖర్చులు కనిపిస్తున్నాయి. నవంబర్ 3-4 వారాలు ఖర్చులు కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి నవంబర్ 1 వీక్స్లో కొంచెం నెగిటివ్గా ఉన్నాయి. అంటే స్పెక్యులేషన్ వ్యాపారం కానీ, నూతన వ్యాపార ప్రయత్నాలు కానీ ఇవన్నీ మందకొడిగా ఉంటాయి. నవంబర్ 3-4 వారాలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు నవంబర్ 3-4 వారాల్లో కొద్దిగా ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గృహిణులు నవంబర్ 1-3 వారాల్లో ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించండి. మిగతా అన్ని విషయాల్లో మీకు దైవబలం తోడుగా ఉన్నా కూడా ఆరోగ్య విషయాలు, అలాగే కొంచెం కుటుంబ సభ్యుల మధ్య ఏదో మానసిక అశాంతి, నిందలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా నవంబర్ 1-3 వారాలు కొద్దిగా ప్రతికూలమైన పరిస్థితులు మీ చుట్టూ ఉన్నట్టుగా అనిపిస్తాయి. మానసిక ఒత్తిడి, మనసు పైన తెలియని ఏదో ఒత్తిడి, ఇవన్నీ కూడా వృషభ రాశిని వేధించవచ్చు. అయితే 3-4 వారాల తర్వాత కొద్దిగా బెటర్మెంట్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. అంటే స్టెబిలిటీ ఫైనాన్షియల్గా ఉంది, దైవ బలం ఉంది, ఇవన్నీ ఉన్నా కూడా. అలాగే ఎవరైనా స్థిరాస్తి కొనుగోలు చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా నవంబర్ 3-4 వారాల్లో స్థిరాస్తి కొనుగోలు కానీ, నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కానీ, ఏమన్నా కూడా కోర్టు సమస్యలు కూడా పరిష్కార మార్గంగా ప్రయాణం చేసేది నవంబర్ 3-4 వారాల్లోనే వృషభ రాశి వారికి. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి ఆరోగ్య విషయాల్లో. ఆరోగ్య విషయానికి వస్తే నవంబర్ 1-2 వారాలు అనుకునేగా ఉన్నాయి, కానీ 3-4 వారాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. 3-4 వారాలు కుటుంబ సమస్యలు కూడా మనకి కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కొన్ని కొన్ని విషయాలు మొదటి 2 వారాల్లో అనుకూలం ఉంటే, కొన్ని విషయాలు 3-4 వారాల్లో అనుకూలత వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఇక నవంబర్ 1, 2, 3 తేదీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. బంధుమిత్రులతో కలుస్తారు, అలాగే దూరమైన మిత్రుల్ని కలుసుకోవటము, ఇవన్నీ కూడా నవంబర్ 1, 2, 3 తేదీలు. అలాగే 4, 5 నూతన ఉద్యోగ ప్రయత్నాలు కొద్దిగా ఫలించడం, పై అధికారుల యొక్క ప్రశంసలు, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి వృషభ రాశి వారికి. ఇక నవంబర్ 6, 7 వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటే కొంచెం స్పెక్యులేషన్ వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. ఇక నవంబర్ 8, 9 ఈ 2 తేదీలు కూడా కొంచెం వేళకు తిని విశ్రాంతిగా ఉండడం మంచిది. ఈ 2 తేదీల్లో ముఖ్యమైన ఆలోచనలు ఏమీ చేయకండి. ఫైనాన్షియల్ గురించి ఫ్యూచర్ ప్లానింగ్స్ కానీ, సంతానం గురించి ప్లానింగ్స్ కానీ, అలాగే వివాహ ప్రయత్నాలు కానీ, ఏవన్నా కూడా నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ 8, 9 ఈ తేదీల్లో కొద్దిగా ఎందుకో మానసికంగా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి కొంచెం ఈ 2 తేదీల్లో దైవ బలాన్ని పెంచుకోవడానికి ఒకటి ప్రయత్నించండి. దైవ బలము, దైవ నామస్మరణ చేయడం వల్ల ఈ తెలియని ఏదో రకమైన ఒత్తిడి వృషభ రాశి వారికి తగ్గే అవకాశం ఉంటుంది. ఇక నవంబర్ 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 ఈ తేదీలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. నవంబర్ 9వ తారీఖు తర్వాత నుంచి 21వ తారీఖు వరకు ఉండే డేస్ అన్నీ కూడా కొంచెం పాజిటివ్గా ఉన్నాయి. గుడ్ డిసిషన్స్ తీసుకోవటానికి, గుడ్ కమ్యూనికేషన్స్ పెరగటానికి, కొద్దిగా ఆర్థిక లావాదేవీల్లో మరీ నెగిటివ్గా వెళ్ళే ట్రాన్సాక్షన్స్ని సర్దుకొని ముందుకెళ్ళటానికి, అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్, సంతానానికి ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్లానింగ్లో వాళ్ళ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్స్, ఇవన్నీ కూడా ఈ డేట్స్లో మీకు పాజిటివిటీ అనేది పెంచుతాయి. ఇక నవంబర్ 22, 23 మళ్ళా వేళకు తిని విశ్రాంతిగా ఉండడం మంచిది. నవంబర్ 24, 25 కొద్దిగా వృత్తిపరంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది, లేదా కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్ర దర్శనం కానీ, కొద్దిగా విందు వినోదాల్లో పాల్గొనడం, లేదా దైవ దర్శనం చేసుకునే అవకాశం కనబడుతుంది. ఇక నవంబర్ 26, 27
మరలా కొద్దిగా మానసికంగా నలతగా ఉండొచ్చు. వాళ్ళకు దీని విశ్రాంతి తీసుకోండి. నవంబర్ 28, 29, 30 ఈ తేదీలన్నవి మళ్ళీ వృషభ రాశి వారికి అనుకూల దిశలో ప్రయాణం చేసే అవకాశం కనపడతా ఉంది. కాబట్టి వృషభ రాశి వారు మరి ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలాగే దుర్గమ్మ వారి ఆరాధన, మంగళవారం రోజే దుర్గాష్టకాన్ని చదువుకోవటము, దుర్గమ్మ వారి ఆరాధన ఇవి చేసినట్టయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ మాసంలో మనకి 8వ తారీఖు చంద్రగ్రహణం కూడా ఏర్పడుతోంది. కాబట్టి ఈ గ్రహణం ఏర్పడేటప్పుడు వృషభ రాశి నెగిటివ్ ఫలితాల్లో ఉంది. కాబట్టి నేను చెప్పినట్టుగా శివనామ స్మరణ చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలాగే దుర్గమ్మ వారి ఆరాధన, దైవారాధనలో మీరు డేట్స్ వైజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి దైవారాధన చేయండి. ఆ తేదీల్లో మీకుంటే ఏదో తెలియని మానసిక ఒత్తిడి కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం. ఆర్థికంగా చక్కగా ఉన్నా కూడా మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు, పర్టికులర్ రీజన్ ఉండదు, ఏదో ఒకటి దాని గురించి వరి అన్నది మాసంలో ఉంటుంది. పరిహారాలను పాటించండి. స్వస్తి.